హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వేడివేడిగా ఘాటుఘాటుగా ఉండే మంచి రుచికరమైన రసంను తయారు చేసుకుందాము. ఈ రసంను మనము ఏ కూరలోనైనా సైడ్గా వాడుకోవచ్చు, మస్తు ఉంటుంది. ఒకవేళ మీకు తాగాలనుకున్నా కూడా తాగచ్చు, మంచి ఘాటు ఘాటుగా ఉంటుంది, గొంతు కూడా సాఫ్ అవుతుంది. ఇక ఈ రసం తయారేయాలంటే ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో 1/2 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు మిరియాలు, 10-12 వెల్లిపాయలు, 1 చెంచాడు ధనియాలు, 4-5 రెబ్బల చింతపండు, కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక పేస్ట్ని వేరే గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 చెంచాడు కారము, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 చిన్న బెల్లం ముక్క, 1/2 చెంచాడు పసుపు, అట్లనే 2-3 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ రసంను స్టవ్ మీద పెట్టుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఫస్ట్ ఒక పొంగు వచ్చేదాకా బాగా మరగనియాలి. ఈ ఒక పొంగు వచ్చినాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ రసంను మరగనియాలి. మనకు రసం ఎంత మంచి మరిగితే రసం అంత మంచి రుచికరంగా ఉంటుంది. ఇక రసం మరిగేదాకా మనం ఇప్పుడు దీంట్లో పోపు తయారు చేసుకుందాము. ఈ పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో 1 పావే నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 10-12 మెంతులు, 1/2 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు ఇంగువ, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని నూనెలో వేగనిచ్చి పోపు తయారు చేసుకోవాలి. ఇక పోపు తయారైనాక ఈ పోపును మనకు మరుగుతున్న రసంలో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇక కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద 5-10 నిమిషాల దాకా మనకు రసం అనేది సరిపోయినంత చిక్కదనం వచ్చేదాకా మరగనియాలి. బాగా చిక్కగా చేసుకోవద్దు, కొంచెం పలసపలసగానే ఉండాలి. ఇక రసం మనకు సరిపోయినంత చిక్కదనం వచ్చినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. గింతే మనకు మంచి రుచికరమైన ఘాటుఘాటుగా ఉండే రసం తయారైపోయింది. మీరు కూడా మీ ఇంటి ఒకసారి ఈ రసంను తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.